హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను ఈ మేకప్ లుక్, సింపుల్ గ్లాసీ పార్టీ మేకప్ లుక్ ఎలా చేశాను అనేది వీడియోలో షేర్ చేశాను. సో వీడియోలోకి ఎంటర్ అయిపోదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. మేకప్ స్టార్ట్ చేసే ముందు ఎప్పుడైనా స్కిన్ ప్రెప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఆల్రెడీ ప్రెప్ చేసుకునే వచ్చేసాను. సో మీరు నేను ఎలా చేశాను అనేది చూడాలి అనుకుంటే నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను. సో నేను పైన లింక్ ఇస్తాను, సో దట్ మీరు క్లిక్ చేసి చూడండి నేను ఎలా చేస్తాను స్కిన్ కేర్ రొటీన్ అనేది. స్కిన్ ప్రెప్ అయిపోయింది కదండి, ఇంకా మేకప్కి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ నేను ప్రైమర్ అప్లై చేస్తున్నాను. ప్రైమర్కి వచ్చి న్యూరిషింగ్ ప్రైమర్ ఆయిల్ H&M యూజ్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ నేను H&M హాల్లో మీకు చూపించాను. లైట్గా తీసుకుంటే చాలు. ఈ ప్రైమర్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే మేకప్ స్మూత్ ఫినిష్ రావడం కోసం. నెక్స్ట్ స్టెప్ వచ్చి ఫౌండేషన్. ఫౌండేషన్ ఈరోజు నేను గ్లాజీ మేకప్ లుక్ అని కూడా అన్నా కదా, గ్లాజీ అండ్ పార్టీ మేకప్ లుక్. సో గ్లాజీనెస్ కోసం నేను ఇది మేబిలిన్ స్ట్రోబింగ్ క్రీమ్ వాడుతున్నాను. సో ఫౌండేషన్లో మిక్స్ చేసి యూజ్ చేస్తాను. ఫౌండేషన్ వచ్చి మేబిలిన్ ఫిట్ మీ ఫౌండేషన్. సో నా షేడ్ వచ్చి 220 న్యాచురల్ బీస్. సో దీంట్లోనే సన్స్క్రీన్ కూడా ఉంది, SPF 18 ఉంది. ఈ రెండు మిక్స్ చేసి యూజ్ చేద్దాం ఫౌండేషన్. ఈ రెండు మిక్స్ చేసి అప్లై చేద్దాం. నేను ఫౌండేషన్ కూడా చాలా తక్కువ తీసుకుంటున్నానండి, న్యాచురల్ లుక్ కోసమని. సో డాట్స్ డాట్స్గా పెట్టి సో యూట్యూబ్ బ్లెండర్తో బ్లెండ్ చేస్తున్నాను. చూసారా షైనింగ్ ఇక్కడంతా. ఇంకొక పంప్ తీసుకుంటున్నాను, నెక్కి కూడా అప్లై చేస్తాను. నెక్స్ట్ స్టెప్ వచ్చి నేను కన్సీలర్ యూజ్ చేస్తున్నాను. కన్సీలర్కి మేబిలిన్ ఇది కూడా. సో ఇన్స్టాంట్ ఏజ్ రివైండ్ కన్సీలర్. నా షేడ్ వచ్చి 130 మీడియం. సో ఇది అప్లై చేద్దాం. సో డార్క్ స్పాట్స్ని, డార్క్ సర్కిల్స్ని కవర్ చేయడం కోసం నేను కన్సీలర్ యూజ్ చేస్తున్నాను. బ్యూటీ బ్లెండర్తో బ్లెండ్ చేద్దాం. మనకి బ్లెండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనం ఎంత నీట్గా బ్లెండ్ చేస్తే అంత న్యాచురల్ లుక్ అనిపిస్తుంది అన్నమాట. చూసారా నా స్కిన్ ఎంత గ్లోగా కనిపిస్తుందో. సో నెక్స్ట్ స్టెప్ వచ్చి కాంపాక్ట్. కాంపాక్ట్కి నేను రెవ్లాన్ కలర్ స్టే యూజ్ చేస్తున్నాను. సో నా షేడ్ వచ్చి 840 మీడియం. సో ఇది అప్లై చేద్దాం. స్టెప్ వచ్చి ఐబ్రో. ఐబ్రోకి నేను పీసెస్ నుంచి ఐబ్రో కిట్ ఇది.
सो पाउडर यूज చేస్తున్నాను సో లోపల ఇలా ఉంది నేను ఈ షేడ్ యూజ్ చేస్తున్నాను పైది సో నేను ఐబ్రోస్ ఎలా ఫిల్ చేస్తాను అనేది ఇన్ డిటైల్ గా కావాలి అంటే నేను ఆల్్రెడీ వీడియో చేశానండి నేను పైన ఇస్తాను సో దట్ క్లిక్ చేసి చూడండి ఒకసారి నెక్స్ట్ వచ్చి ఐ షాడోకి వెళ్ళిపోదాం సో దానికి నేను యూస్ చేస్తుంది శివాన్న కలర్స్ లో సో ఇది బ్లషర్ హైలైటర్ కాంటూర్ ప్యాలెట్ అండి సో నేను ఇది ఈ షేడ్ ఫస్ట్ నేను ఐ షాడోగా యూస్ చేస్తున్నాను బేస్ గా అండ్ నెక్స్ట్ వచ్చి హెచ్ఎన్ఎం నుంచి ఐ షాడో ఇది సో ఇది బ్రౌనీ పాయింట్స్ అంట దీని షేడ్ వచ్చి సో నేను ఇది యూస్ చేస్తున్నాను సో ఫస్ట్ బేస్ ఏమో లైట్ కలర్ తీసుకున్నా నెక్స్ట్ ఇప్పుడేమో డార్క్ కలర్ యూస్ చేస్తున్నాను ఐ షాడో సో ఆ షేడ్ కూడా అప్లై చేశాక నేను ఇంకొక ప్యాలెట్ యూస్ చేస్తున్నానండి ఐ షాడోకి సో ఇది వచ్చి W7 ద నాటీ 9 సో దీంట్లో నేను ఈ గోల్డ్ షేడ్ యూస్ చేస్తున్నాను ఇందాక యూస్ చేసిందేమో మనం మ్యాట్ ఫినిష్ ఇదేమో కొంచెం షిమ్మర్ ఉంది లైట్ గానే సో మీరు ఎప్పుడైనా షిమ్మర్ వి యూస్ చేయాలి అనుకుంటే ఐ షాడోస్ నైట్ టైం అయితే చాలా బాగుంటుంది లుక్ అండ్ నెక్స్ట్ అలాగే ఈ బ్లాక్ షేడ్ కూడా అండి లైట్ గా ఇది కూడా యూస్ చేస్తాను సో ఫౌండేషన్ కన్సీలర్ అవే కాదండి ఐ షాడోస్ కూడా బ్లెండింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట సో ఐ షాడోని సేమ్ కింద వాటర్ లైన్ కింద అప్లై చేద్దాము సేమ్ ఫస్ట్ ఇది కదా యూస్ చేసింది నేను ఐ షాడోస్ నేను చూపించినవన్ని యూస్ చేయాలని రూల్ ఏం లేదండి ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు యూస్ చేసుకోవచ్చు సో నేనైతే ఇలా యూస్ చేస్తాను అని చూపిస్తున్నాను సో నేనైతే ఇప్పుడు నా డ్రెస్ కి తగ్గట్టు నేను ఐ షేడ్స్ ని చూస్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చి ఐలైనర్ ఐలైనర్ కి నేను లాక్మే ది ఇన్స్టా లైనర్ యూస్ చేస్తున్నాను సో నేను కెమెరా ముందు ఒక ఐకే చూపించానండి ఇంకో ఐకి ఆఫ్ కెమెరా అప్లై చేసుకున్నాను నెక్స్ట్ స్టెప్ వచ్చి మస్కారా మస్కారాకి నేను మేబిలిన్ క్లాసల్ గో ఎక్స్ట్రీమ్లీ యూజ్ చేస్తున్నాను సో అప్లై చేద్దాం సో ఈ మేబిలిన్ మస్కారా అయితే చాలా చాలా బాగుందండి నేను ఇది వరకు లాక్మే వాడాను కానీ ఇది నేను ఫస్ట్ టైం వాడుతున్నాను నాకైతే బాగా నచ్చింది ఎవరైనా మస్కారా కొనాలి అనుకుంటే నేనైతే ఇది హైలీ రికమెండ్ చేస్తాను సో ల్యాషెస్ కూడా చాలా వాల్యూమినస్గా అనిపించింది మనము ఫేక్వి అప్లై చేయకుండానే ల్యాషెస్ ఈ ఐకి దీనికి డిఫరెన్స్ చూడండి ఒకసారి సో మీ కెమెరాకి క్లియర్గా క్యాప్చర్ అయిందో లేదో కానీ విడిగా చూసుకుంటే చాలా వాల్యూమినస్గా అయితే అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చి కాంటోర్ సో నేను కాంటోర్కి హెచ్ఎన్ఎంది యూజ్ చేస్తున్నాను ఇది సో దీని షేడ్ వచ్చి సన్రైజ్ గ్లో సోలార్ ఫ్లేక్ బ్రాన్సింగ్ పౌడర్ సో నేను ఈ షేడ్ యూజ్ చేస్తున్నాను సో మనం అప్లై చేసేటప్పుడు సో చిన్ కట్ చీక్ కట్ చేసాం కదండి సో బ్లెండ్ చేద్దాము సో మనం ఈ కాంటోర్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే మన ఫేస్ స్లిమ్ చేయడం కోసం అలాగే మన ఫేస్ని ఒక షేప్ అండ్ డెఫినేషన్ తేవడం కోసం అనమాట అండ్ అలాగే డబుల్ చిన్ని కూడా హైడ్ చేయడం కోసం కూడా యూజ్ చేస్తాం ఇది Thank you.
నెక్స్ట్ వచ్చి మనం కాంటూర్ చేసాం కదా, దానికి ఈ చీక్ కట్కి మధ్యలో పౌడర్ అప్లై చేద్దాము. సో దట్ మనకి హైలైట్ అవ్వడం కోసం ఆ ప్లేస్. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చి బ్లష్. ఈ బ్లష్ నేను పీసెస్ నుంచి తీసుకున్నానండి ఇది కూడా. సో దీని షేడ్ అయితే ఏమీ ఇవ్వలేదు, పపాయా పంచన్ రాసింది ఇక్కడ. సో షేడ్ అయితే ఇలా ఉంటుంది. సో అప్లై చేద్దాం. లైట్గానే తీసుకోవాలి, ఎక్కువ తీసుకుంటే బాగా డార్క్ కనిపిస్తుంది. సో అది ఎక్కడ అప్లై చేయాలి అంటే, స్మైల్ ఇస్తే ఇక్కడ పైన మీకు ఎత్తుగా వచ్చింది కదా, అక్కడ అప్లై చేయాలి బ్లష్ అనేది. సో బ్లెండ్ చేయాలన్నమాట మొత్తం. ఇంకా ఇక్కడికి నేను శివన్న కలర్స్లో తీసుకుంటున్నాను. సో ఈ షేడ్. సో మనం ఈ హైలైట్ అప్లై చేద్దాము. ఎక్కడెక్కడ అంటే హై పాయింట్ ఆఫ్ ద చీక్ బోన్స్, క్యూపిడ్ బౌ, చిన్, ఫోర్ హెడ్, ఐబ్రోస్, బ్రిడ్జ్ ఆఫ్ ద నోస్, ఇవన్నీ హైలైట్ చేయడం కోసం అని యూజ్ చేస్తాను. సో ఆ షేడ్ ఇన్నర్ కార్నర్ను అప్లై చేస్తామండి హైలైట్ అవ్వడం కోసం. చూసారా ఎంత షైనీగా గ్లోయీగా కనిపిస్తుందో నా ఫేస్ ఇప్పుడు. సో ఫైనల్ స్టెప్ వచ్చి లిప్స్టిక్. సో నేను ఈరోజు H&M యూజ్ చేస్తున్నాను షేడ్. సో నా షేడ్ వచ్చి బ్రూనిటీ అంబిషన్. సో అయిపోయింది కదా లిప్స్టిక్ కూడా. నా ఓవరాల్ లుక్ చూపిస్తాను మళ్ళీ వచ్చి మీకు. సో చూసారు కదండి నా హెయిర్ స్టైల్ అండ్ నా ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకొని వచ్చేసాను. ఓవరాల్ లుక్ ఎలా ఉంది అనేది చూస్తున్నారు కదా మీరే. ఐ హోప్ ఈ వీడియో నేను మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఈ వీడియో ఇంతటితో ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.